మైనారిటీ సంక్షేమం ఆ మైనారిటీ మైనారిటీల సంక్షేమం విషయంలో ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఉంటే బాగుంటుంది మైనారిటీ అంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఆ రెండు మతాల వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎలా ఉన్నాయి అనే విషయం మీద అదేవిధంగా ఏటీపీ పార్టీ స్టాండ్ ఏంటి అనే విషయం కూడా వారిని అట్టు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ చెప్ప నమస్కారం అండి ఈ రాష్ట్రాల్లో ఈ దేశంలో ముస్లిం మైనారిటీ క్రిస్టియమ్మాయి నాటికి ఎలాంటి ప్రత్యేకమైన నిధులు అనేది ఎక్కడ కేటాయించిన సందర్భాలు ఎక్కడా లేవు దాంతోపాటుగా మనం కనుక ఒక ముస్లిం కాలనీకి కానీ క్రిస్టియన్ కాలనీకి కానీ వెళ్ళగలిగితే వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి పేదరికంలో ఉన్నారు అనేది మనం గమనించవచ్చు డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కూడా ఏ ప్రభుత్వం కూడా వారి అభివృద్ధికి ఎక్కడ కూడా మనీ కేటాయించినట్టుగా మనం ఎక్కడ గమనించం సో వారు అభివృద్ధి ఏమిటి ఎక్కడున్నారు ఆ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు లేకపోతే వారు కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో సభ్యులే కదా అలాంటి ప్రజల అభివృద్ధి కావాలంటే ఎస్సీ ఎస్టీలు ఎంత ముఖ్యమో ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ కూడా అంతే ముఖ్యం సో ఈ ఎస్సీ క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో ఏటీపీ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కులాలు ఈ మా ఏదైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో ఇవి అభివృద్ధి చెందాలనేది మా అభిలాష అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి దేనికైనా కూడా ఇన్వెస్ట్మెంటే కావాలి ఏ పని చేయాలన్నా ఒకసారి ముస్లిం లొకాలిటీకి కనుక వెళ్ళగలిగితే వారు చేసే పనులు మెకానిక్ పనులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కార్లు డ్రైవర్స్ ఎక్కువగా ఉంటారు వారు పెట్టుబడి లేక ఎక్కడో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటారు సో చిన్న చిన్న ఫ్యాక్టరీస్ కూడా వారికి ఉన్నాయి వారి అభివృద్ధికి ఏం చేయాలి వారు డెవలప్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలనేది ఇన్వెస్ట్మెంట్ కావాల్సిందే అందుకనే క్రిస్టియన్స్కి కానీ ముస్లింకి కానీ ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో ఈ పార్టీ తరఫున మేము ఒక ప్రపోజల్ చేస్తున్నాం వీరికి కూడా ఎస్సీ ఎస్టీ లాగానే సబ్ ప్లాన్ అనేది కేటాయించారు వారికి కూడా నిధులు కేటాయించాలి నిధులు కేటాయించిన తర్వాత మళ్ళీ వాటిని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం కాదు మా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క మైనారిటీ వర్గాలకు మాత్రమే ఆ నిధులను కేటాయించిన రోజున తప్పనిసరిగా డెవలప్మెంట్ అవుతుంది అలా కాకుండా పాస్టల్కి ఒక ఐదు వేల రూపాయలు మసీదుల్లో పనిచేస్తే ఎవరైతే ప్రీచ్ చేస్తారో ములాలకి అనుకుంటాను ములాలకి ఒక ఐదు వేల రూపాయలు ఇది కాదు కావాల్సింది మతాన్ని అభివృద్ధి చేయమంటలేదు ఆ మతాన్ని ఆచరించే ప్రజల్ని అభివృద్ధి కనుక చేయగలిగితే గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది ఉత్పత్తులు పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అది కావాలి కానీ నేను పాస్టర్కి ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాను మొల్లాజకి ఒక ఐదు వేల రూపాయలు ఇస్తాను మీరు ఆనందంగా ఉండండి మీరు తినండి బాగుండండి తినండి తాగండి సుఖంగా పడకండి ఇది మీరు చేసే కార్యక్రమం తినండి సుఖంగా పడుకోవటం కాదు కావాల్సింది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పని చేయాలి పని చే కల్పించాలి పని చేయాలి మీరు పని కల్పించండి పని చేస్తారు మీరు పని కల్పించకపోతే మాత్రం పని ఎవరు చేయరు పని ఎవరు చేయకపోగా మీరు ఇచ్చిన డబ్బుతోటి ఐదు వేల రూపాయలతోటి ఏదో కాలక్షేపం చేస్తారు కాలం వృధా అవుతుంది మిత్రమా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికన్నా మేల్కొనండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క కుటుంబం అది బ్రాహ్మణ కుటుంబం కావచ్చు లేకపోతే ఓసీ కుటుంబాలు కావచ్చు బీసీ కుటుంబాలు కావచ్చు ఎస్సీ కుటుంబాలు కావచ్చు ఏ కుటుంబం అయినా సరే అభివృద్ధే మంత్రం అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ముఖ్యమే సో ఈ విధంగా ఒక కొత్త ప్రపోజల్ని తీసుకొస్తూ ఇలాంటి ప్రపోజల్స్ రావాలి ఇది ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం శివభాగ్యరావు గారు మాట్లాడుతూ కులాలని మతాలని ప్రోత్సహించటం డెవలప్ చేయటం కాదు ఆ కులాల్ని ఆశరించే వ్యక్తుల్ని డెవలప్ చేయడం ద్వారా రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఏదైతే కష్టపడి వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారో ఆ ట్యాక్సుల ద్వారా రాష్ట్రానికి ఎంతో ఆదాయం వస్తుందని చెప్పారు చాలా చక్కగా వివరించారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చూసిన నుండి మాస్టర్ కీ టీవీ